ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్, దాంతో మీరు కేవలం 10 నిమిషాల్లోనే మీ బాడీని డీటాక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ అండ్ హార్మ్లెస్ టెక్నిక్ గా మన గ్రంథాల్లో వర్ణించబడింది. ఇంకా ప్రాచీన కాలం నుండే శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా దీని బెనిఫిట్స్ ని గ్రహించింది కాబట్టే ఇది వెస్ట్రన్ కంట్రీస్లో బాగా పాపులర్. ఈ టెక్నిక్ ని రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే 30 కంటే ఎక్కువ రోగాలని నిర్మూలించవచ్చు. దీంతో యాక్నే, ఆర్థ్రైటిస్, ఆస్థమా, ఇన్సోమ్నియా, PCOD, కాన్స్టిపేషన్, మైగ్రెయిన్ వంటివి ఈజీగా కంట్రోల్ అవుతాయి. అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే ఇది చాలా ఈజీ. ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తోనే ఒక డీటాక్స్ చేసిన రిజల్ట్ లభిస్తుంది. ఇంకా ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ కన్నా చౌక కూడా. నాకు ఈ టెక్నిక్ గురించి 3 సంవత్సరాలకు ముందే తెలిసింది. అప్పటి నుండి నేను దీన్ని ప్రతిరోజు చేస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చిన బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ శరీరంలో పేరుకుపోయిన మలినాన్ని విడిచి బయటకు రావాలి అనుకుంటున్నారా? అయితే చూస్తూనే ఉండండి ఈ వీడియోని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. డీటాక్స్ చేసుకునే ముందు ఇది తెలుసుకోండి, డీటాక్స్ చేయవలసిన అవసరం ఏంటి. ఈనాటి మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం పొల్యూటెడ్ ఎయిర్ని ఇన్హేల్ చేస్తున్నాం. మనం మ్యాక్సిమం ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ని తింటూ ఉన్నాము. ఇలాంటి ఫుడ్స్ ఏవైతే మనకు నేచర్ నుండి డైరెక్ట్గా దొరకవో అవి మన శరీరం డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అవి ఎప్పుడైతే మన పేగుల్లోకి ప్రవేశిస్తాయో అప్పుడు అక్కడ అతుక్కుపోతాయి. మీరు 1 ఇయర్ బ్యాక్ తిన్నటువంటి శాండ్విచ్ అది ఇప్పటికీ మీ పేగుల్లోనే అతుక్కుని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే టాక్సిక్ వేస్ట్ బ్లడ్ ద్వారా వేరే ఆర్గన్స్ని రీచ్ అయితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఇది విండ్ పైప్ని బ్లాక్ చేస్తే ఆస్థమా, పేగుల్లో అతుక్కుంటే కాన్స్టిపేషన్, ఇవే ఒకవేళ స్కిన్ లేయర్స్లోకి వస్తే యాక్నే వస్తాయి. అందుకే మీ శరీరంలో పేరుకుపోయిన మలినాన్ని బయటకు పంపకపోతే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అవుతారు. అబ్బో, బాగా ఎక్కువైపోయింది ఈ లెక్చర్. క్వశ్చన్ ఏంటంటే శరీరంలో పేరుకుపోయిన ఈ టాక్సిన్స్ని ఎలా రిమూవ్ చేయాలి? ఫ్రెండ్స్, అన్నిటికన్నా ఈజియెస్ట్ వే ఆయిల్ పుల్లింగ్. హా, అవునండి, ఆయిల్ పుల్లింగ్. రోజు ఉదయాన్నే లేచి ఎంటీ స్టమక్తో 1 స్పూన్ ఆయిల్ని మీ నోట్లో వేసుకోండి. మీరు కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా ఏదైనా గానుగు పట్టిన నూనెను యూస్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా కొబ్బరి నూనె యూస్ చేస్తాను. ఈ ఆయిల్ని 10 నుండి 20 నిమిషాల వరకు నోట్లోని 4 వైపులా పుక్కిలు పట్టండి. ఎక్కువ టైం ఉన్నా ప్రాబ్లం లేదు. ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా బుక్ చదువుకోవచ్చు, మీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్యాగ్ ప్యాక్ చేసుకోవచ్చు లేదా ఏదైనా మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఆయిల్ని బయటకు ఉమ్మేయండి. ఆఖరికి ఇదే ఆయిల్ తెల్లగా మారుతుంది. నోటికి మాత్రమే కాదు శరీరంలోని వివిధ భాగాలలో మలినాలు కూడా తొలగిపోతాయి. వినడానికి వింతగా ఉందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫ్రెండ్స్, మీరు ఆయిల్ని వాటర్తో మిక్స్ చేస్తే అవి మిక్స్ అవ్వవు. అదే ఆయిల్ని ఆయిల్తోనే మిక్స్ చేస్తే అవి చాలా ఈజీగా మిక్స్ అవుతాయి. మన శరీరంలో పేరుకుపోయిన మలినాలు, బ్యాక్టీరియా లాంటివి ఫ్యాట్స్, లిపిడ్స్లోనే కవర్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ఆయిల్ పుల్లింగ్ చేస్తామో అప్పుడు ఆయిల్ ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా మారి నోట్లో ఉన్న హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ని తనలోకి తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఆయిల్ని ఉమ్మేస్తామో మొత్తం ఈ మలినాలన్నీ బయటకు పోతాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ కేవలం నోటిలోనివే కాదు మొత్తం బాడీలోని టాక్సిన్స్ని బయటకు పంపిస్తాయి. దీని రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మన నాలుక శరీరంలోని వివిధ అవయవాలైనటువంటి కిడ్నీ, హార్ట్, లంగ్స్, స్మాల్ ఇంటెస్టైన్, స్పైన్తో పాటుగా వెయిన్స్కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. హాయస్, మీకు గుర్తుందా డాక్టర్ దగ్గరకు చెకప్కు వెళ్ళినప్పుడు మీ నాలుకను చాపమని చెప్తారు? ఇలా ఎందుకంటే నోరు ఇంటర్నల్ బాడీ యొక్క అద్దంలాగా పనిచేస్తుంది కాబట్టి. ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ లేదా గాండోష్క్రియ అంటారో దానిని చేసినట్లయితే ఆయిల్ మీ పూర్తి బ్లడ్ స్ట్రీమ్ నుండి టాక్సిన్స్ని లాక్కుంటుంది. అందుకే ఇలా చెప్పబడింది, గాండోష్క్రియ ఎంత సమయం చేస్తే అన్ని ప్రయోజనాలు ఉంటాయని. కానీ స్టార్టింగ్లో 5 నిమిషాలు చేసినా సరే చాలు. స్లో స్లోగా 25, 30, 45 ఇంకా 1 గంట పాటు కూడా చేసుకోవచ్చు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. మీకు కంఠం దగ్గర ఒక ప్రెషర్ లాగా ఫీల్ అవుతారు, ఒక సక్షన్ ట్యూబ్ లాగా. ఈ విధంగా చేస్తే ఆయిల్ పుల్లింగ్ శరీరంలో పేరుకుపోయిన పాత మలినాలను కూడా బయటకు లాగేస్తుంది. ఫ్రెండ్స్, టాక్సిన్స్ మీ బాడీల నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి. ఆబ్వియస్లీ ఓరల్ హెల్త్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆయిల్ పుల్లింగ్ ఆల్మోస్ట్ నోటి సమస్యలన్నింటికీ ఒక రామబాణం లాంటిది. మీరు జస్ట్ ప్రాబ్లం యొక్క పేరు తీసుకోండి చాలు. అంతేకాకుండా దీంతో మీకు న్యాచురల్గా తెల్లటి పళ్ళు, ఫ్రెషర్ బ్రెత్, పింక్ లిప్స్ అండ్ గమ్స్ లభిస్తాయి. ఫ్రెండ్స్, మీరు నోటీస్ చేసినట్లయితే 15 నుండి 20 నిమిషాల పాటు ఆయిల్ని మీ నోట్లో అన్ని వైపులా పుక్కిలు పట్టినట్లయితే మీ ఫేషియల్ మజిల్స్కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఆయిల్ పుల్లింగ్తో మీకు యాక్నే ఫ్రీ, క్లియర్, గ్లోయింగ్ స్కిన్ లభించడమే కాదు మీ జా లైన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ పుల్లింగ్తో డైజెస్టివ్ ట్రాక్ట్లో అతుక్కుపోయిన వ్యర్థాలతో పాటు కాన్స్టిపేషన్, గ్యాస్, ఎసిడిటీ లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇవే కాదు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి.
కేవలం ఆయిల్ పుల్లింగ్ని మాత్రమే మీ డైలీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకున్నట్లయితే యాక్నే, ఆర్థ్రైటిస్, ఆస్థమా, ఇన్సోమ్నియా, హైపర్ టెన్షన్స్, మైగ్రెయిన్స్ నుండి కూడా విముక్తి పొందొచ్చు. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే మీ శరీరం లోపల నుండి శుభ్రంగా ఉన్నట్లయితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా సరే నిలవదు. ఇంకా ఆయిల్ పుల్లింగ్ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది, శరీరంలో పేరుకుపోతున్న మలినాల్ని బయటకు పంపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం గాండుష్క్రియ వల్ల మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, సెన్సెస్ స్ట్రాంగ్ అవుతాయి. నాకు పర్సనల్గా ఆయిల్ పుల్లింగ్ చేశాక ఎల్లప్పుడూ ఎనర్జీ లెవెల్స్లో ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కొంతమంది ఆయిల్ పుల్లింగ్ వల్లనే ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ని కూడా తిరిగి నల్లబరుచుకున్నారని చెప్తారు. ఫ్యాట్ లాస్ దీని యొక్క పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్. ఎవరైనా ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు, యాక్చువల్లీ అందరూ చేయాలి కూడా. ఆయిల్ పుల్లింగ్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ని మింగద్దు, బికాజ్ అందులో టాక్సిన్స్ ఉంటాయి కాబట్టి. ఒకవేళ ఎప్పుడైనా మింగేసినా కంగారు పడకండి, మళ్ళీ ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఇంకా ఎప్పుడు కూడా ఆయిల్ని సింక్లో ఊయకండి, ఎందుకంటే దీనివల్ల పైప్స్ క్లాగ్ అవ్వచ్చు. ఎక్కడైనా మట్టిలో కానీ, డస్ట్బిన్లో కానీ, పేపర్ టవల్లో కానీ ఉమ్మండి. ఫ్రెండ్స్, నాకు ఆయిల్ పుల్లింగ్లో నచ్చిన విషయం ఏంటంటే దీని రివార్డ్ టు ఎఫర్ట్ రేషియో చాలా ఎక్కువ కాబట్టి. రోజులో ఒక 10 నిమిషాలు దీనికి కేటాయిస్తే దీని బెనిఫిట్స్ చూసి మీరు షాక్ అవుతారు. దీన్ని చేస్తున్న 10 నిమిషాలు మీరు ఇంకొక పని ఏదైనా చేసుకోవచ్చు. ఇంకేం కావాలి? దీని వెనుక సైన్స్ని తెలుసుకున్నాక మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరైతే ఆయిల్ పుల్లింగ్ చేయగలరో వాళ్ళు టూత్ని బ్రష్ చేయలేరు అని. అంటే నేను మీకు బ్రషింగ్ చేయొద్దు అని చెప్పట్లేదు, బట్ ఆయిల్ పుల్లింగ్ మాత్రం తప్పక చేయండి. ప్రతిరోజు లేచిన తర్వాత వాటర్ తాగండి, ఫ్రెష్ అవ్వండి, అప్పుడు ఆయిల్ పుల్లింగ్ చేయండి. కేవలం ఇది చేస్తే చాలు మీ శరీరాన్ని లోపల నుండి శుభ్రపరచుకోవడానికి. తప్పక ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఉంది. నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని. ఒకవేళ ఉపయోగపడితే ప్లీజ్ సపోర్ట్ అందించండి, లైక్ బటన్ని తప్పక క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్పై వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.